హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ అండి. దీని పక్కా కొలతలతో ఎంతో టేస్టీగా మనం ఈరోజు ది బెస్ట్ వెజ్ దమ్ బిర్యానీని తయారు చేసేసుకుందాం. ఈ వెజ్ దమ్ బిర్యానీ చిన్న పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా ఇంట్లో ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లోకి నేను ఇక్కడ బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఇది 1/2 కేజీ ఉంటుందండి రైస్. మనం తీసుకునే బాస్మతి రైస్ని బట్టే మనకి రైస్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుందండి. సో మంచి క్వాలిటీ ఉన్న రైస్, అలాగే మంచి స్మెల్ ఉన్న రైస్ తీసుకోవాలండి. దీన్ని శుభ్రంగా కడిగి దీంట్లోకి సరిపడగా నిండా మునిగేంత వరకు వాటర్ వేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి మూత పెట్టి. ఇప్పుడు బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం అండి. దానికోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్ల ధనియాలను వేసుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర, 5-6 దాకా ఎండుమిర్చిలు తీసుకోవాలండి ఘాటును బట్టి, కొద్దిగా దాల్చిన చెక్క చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలండి, 1 స్పూన్ మిరియాలు, 2 అనాస పువ్వు, 1 స్పూన్ ఇలాచి, 4 నుంచి 5 దాకా బ్లాక్ ఇలాచీలు, 1 స్పూన్ జాపత్రి, 1 స్పూన్ లవంగాలు, 4 బిర్యానీ ఆకులు, 2 స్పూన్ల షాజీరా. ఈ మొత్తం మసాలాలన్నీ ఒకసారి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 1 పాన్ పెట్టుకోవాలండి. పాన్ వేడెక్కాక దాంట్లోకి మొత్తం అన్ని మసాలాలు ఒకసారిగా వేసేసుకోవచ్చండి. ఇవి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. బిర్యానీ ఆకులు కొంచెం పెద్దగా ఉంటే కాస్త తుంచి వేసుకోండి. మసాలాలన్నీ ఇలా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి జాజికాయని చిన్న ముక్క దంచుకుని వేసుకోవాలండి. ఇందులోకి 1 స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకోవాలండి. మనకి ఈ ఉన్న వేడికే ఈ కసూరి మేతి, అలాగే మనం వేసుకున్న జాజికాయ ముక్క వేగుతుందండి. దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకుని ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా పెట్టుకుని చల్లార్చుకుని మొత్తం వేడి తగ్గాకే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మసాలాకి సరిపడగా 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బిర్యానీ మసాలా రెడీ అయిపోయిందండి. పొడి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి. ఈ పొడిని మనం డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మనకి 2-3 సార్లు బిర్యానీ చేసుకున్నప్పుడు పనికి వస్తుందండి. అలాగే ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా సన్నగా కోసుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ ఉంటుందండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం, మనం ఆడిపెట్టుకున్న 2 స్పూన్ల బిర్యానీ మసాలా స్పూన్ పెట్టి మొత్తం ఈ పెరుగులో మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిపి పెట్టుకున్నాక మనం దీంట్లోకి కూరగాయలను వేసుకోవాలండి. దీంట్లోకి నేను ఆలుగడ్డలను చూపిస్తున్నాను మీకు. ముందుగా మనం ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీకి ఇలా పెద్ద సైజులోనే కోసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఆలుగడ్డలను తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే ఇంకో రకం కూరగాయ కాలీఫ్లవర్, దీన్ని కూడా పెద్ద సైజులో కట్ చేసుకుని ఒకసారి వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. ఇది దీంట్లో ఏమైనా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. సో దీన్ని కూడా పెద్ద సైజులోనే కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా నేను కొద్ది ముక్కను తీసుకున్నాను కాలీఫ్లవర్. అలాగే క్యారెట్ కొంచెం మందంగా ఇలా చక్రాల్లా కోసుకోవాలండి. నేను ఇక్కడ 1 క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ ముక్కలు వేసుకున్నాక మనం దీంట్లోకి కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అలాగే ఇంకొక వెజిటేబుల్ వచ్చేసి గ్రీన్ పీస్, మటన్ కూడా కొద్దిగా వేసుకోవాలండి.
అలాగే ఇంకొక వెజిటేబుల్ వచ్చేసి బీన్స్ అండి. దీన్ని ఇలా పొడుగ్గా కోసుకోవాలి, మనకి నచ్చిన సైజులో కోసుకోవచ్చండి. కొంచెం పెద్దగా కోసుకుంటేనే దీంట్లో వేసినప్పుడు మనకి కనిపిస్తుందండి. వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇలా పెద్దగా ఉంటేనే ముక్కలు బాగుంటుందండి చూడ్డానికైనా. అన్నీ వేసేసుకున్నాక గరిటె పెట్టి మొత్తం అంతా బాగా కలిసేలాగా పెరుగులో కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక పావుగంట పాటు పక్కన ఉంచేసుకోవాలండి. మనం ఇవన్నీ రెడీ చేసేలోపు మనకి బిర్యానీ రైస్ నానిందండి. గంట తర్వాత మనం బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి ఇక్కడ నేను ఒక పాత్ర తీసుకున్నానండి. దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి 3 లవంగాలు, చిన్న జాపత్రి, 3 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 స్పూన్ల ఆయిల్, 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను. మనకి ఏదైనా సరే సాల్ట్ అలాగే కారం మసాలా అన్నీ కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ వస్తుందండి. ఇవి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె దాని మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి వాటర్ని. దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాని వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు బిర్యానీ రైస్ మొత్తం దీంట్లో వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకోవాలండి. ఇది మనకి ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. మనం 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ రైస్ ఉడికేలోపు మనం మరో పక్క స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లోకి మొత్తం ఉల్లిపాయలను వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఈలోపు ఒకసారి బిర్యానీ రైస్ని చూద్దామండి. ఇవి వేగేలోపు మనకి బిర్యానీ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇలా 70% కుక్ అయితే సరిపోతుందండి. దీన్ని తీసి మొత్తం వాటర్ అంతా తీసేసి ఓ పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మనకు కావాల్సిన మసాలా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ రైస్ కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఒక దలసరి పాత్రను పెట్టుకోవాలండి. మనం తీసుకునే పాత్ర కాస్త స్పేషియస్గా ఉంటేనే బిర్యానీ పెర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఇరుకిరుకుగా వేస్తే బిర్యానీ అంత బాగోదండి. గిన్నె వేడెక్కాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం ఇందాక ఉల్లిపాయలు వేపిన ఆయిల్నే వేసుకుంటున్నానండి. అదైతే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. దీంట్లోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటున్నానండి. చూసారు కదా ఎంత పొడిపళ్ళాడుతూ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత బాగా వచ్చినాయో. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న కూరగాయలు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని గరిటె పెట్టి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మనకి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి ఈ ప్రాసెస్ మొత్తం ఒక పావుగంట అయినా టైం పడుతుందండి. మనకు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా కాస్త కూరగాయలు మెత్తబడి దగ్గర పడ్డాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి కూర అడుగంటుతుంది అనిపించుకున్నప్పుడు ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు దీంట్లోకి మనం బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలండి. నేను బిర్యానీ రైస్ని మొత్తం ఇందులో వేసేసుకుంటున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ, అలాగే నేను తీసుకున్న పాత్ర సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉండబట్టి ఒక్క లేయర్ మాత్రమే వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం రైస్ వేసేసుకున్నాక ఒక గరిటెతో జాగ్రత్తగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా. మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా చాలా సులువుగా చాలా టేస్టీగా చేసేయచ్చండి. మన దగ్గర ఈ బిర్యానీ మసాలా రెడీగా ఉంటే మన పని కూడా చాలా సులువైపోతుందండి. అలాగే ఈ బిర్యానీ తిన్నవారు కూడా ఫిదా అయిపోతారండి. ది బెస్ట్ బిర్యానీ రెసిపీని మీకు చూపిస్తున్నాను అందుకే. సో దీంట్లోకి కొద్దిగా తురిమి పెట్టుకున్న పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలండి. ఒక చెక్క నిమ్మరసం జ్యూస్ని వేసుకోవాలండి పిక్కలు లేకుండా. అలాగే కలర్ కోసం నేను ఇక్కడ కుంకుమ పువ్వుని కొద్ది వాటర్లో నానబెట్టి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదండి.
ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఆవిరి బయటికి పోకుండా టైట్గా ఉండే మూత పెట్టుకోవాలండి. అలాగే లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మంటని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అలాగే ఒక 1/2 అవర్ వదిలేస్తే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది వేడిగా ఉన్నప్పుడే రైతాతో కానీ ఆలూ ఫ్లేవర్స్తో కానీ దేంతోటైనా సర్వ్ చేయండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చక్కగా పొడిపొడలాడుతూ బిర్యానీ రెడీ అయిపోయింది కదండి. దీన్ని పైకి కిందికి జస్ట్ కలిసేలాగా స్లోగా మనం కలుపుకోవాలండి. దీనికోసం ఇక్కడ పెద్ద గిన్నె పెట్టుకుంటేనే మనకి రైస్ విరిగిపోకుండా అలాగే ముక్క కూడా పెర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఎప్పుడైనా సరే బిర్యానీ వేసేటప్పుడు మనం పెద్ద బాండి ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.